ఎంజాయ్ చేయాలంటే మన చేతిలో క్యాష్ ఉండాలి కదా. ఇమ్మట ఆ పెద్ద కోటేశ్వరరావు గారి లాకర్ ఏ బ్యాంకులో ఉందో తెలిస్తే తదుపరి ఆ క్యాష్ మొత్తం చుట్ట పెట్టుకుని లేచిపోదాం. ఆ లాకర్ ఏ బ్యాంకులో ఉందమ్మా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ నంబర్ 420. థాంక్ యూ, ఐ లవ్ యు సో మచ్, మై డైనమిక్ బబ్లూ. ఏయ్ చీచా, మెడేంటమ్మా బోస్ కొడుతుంది, చైన్ సంగతి అడగలేదే. ఎంజాయ్ చేయాలంటే మన చేతిలో క్యాష్ ఉండాలి కదా. ఇమ్మట ఆ పెద్ద కోటేశ్వరరావు గారి లాకర్ ఏ బ్యాంకులో ఉందో తెలిస్తే తదుపరి ఆ క్యాష్ మొత్తం చుట్ట పెట్టుకుని లేచిపోదాం. ఆ లాకర్ ఏ బ్యాంకులో ఉందమ్మా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ నంబర్ 420. థాంక్ యూ, ఐ లవ్ యు సో మచ్, మై డైనమిక్ బబ్లూ. ఏయ్ చీచా, మెడేంటమ్మా బోస్ కొడుతుంది, చైన్ సంగతి అడగలేదే. మనం ఎక్కడికి లేచిపోదాం డార్లింగ్? ఆంధ్రాలో అనకాపల్లి వెళ్ళి బెల్లం వ్యాపారం చేస్తున్నాం. మరి మీ వైఫ్ కి డైవోర్స్ ఇవ్వరా? కానిమోహం దానికి విడాకలేందుకు చిచ్చి స్టాంప్ ఖర్చులు దండగా. అది భార్య కాదు, బరంపురం బర్రే. సబ్బు వాడిని గబ్బుదాంతో ఇన్నాళ్ళు సంసారం చేశాను. లిరిల్ సుందర్ లాంటి నీతో రొమాన్స్ చేస్తే గానీ ఆ వాసన పోదు. రొయ్య పుట్టు వాసన కొట్టే అదెక్కడా? గులాబీలా గుబాళించే నువ్వెక్కడ? అది మన దారి కట్టొస్తే దాని కాళ్ళు చేతులు నరికేసి సెంటర్ లో పడేస్తాను. అప్పుడు అది పాక్కుంటూ దేక్కుంటూ బాబు ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుక్కుంటుంది అడుక్కుంటుంది. బట్టలు ఇప్పిస్తావు అనుకుంటే చీరలో వచ్చావా? ఐ డోంట్ లైక్ ఇట్. చీచా, నువ్వు ఐశ్వర్య రాయిలో ఉన్నావు. ఫ్యామిలీ లాయర్ కదా అని చెప్పిన రహస్యాలని చెప్తే ఆ చీచాతో చేయగలిపి నా లాకర్కి బొక్క పెడతావా? నడువు నా కళ్ళ ముందే నా భర్తను కొడతారా? కుదరదు. రండి, కొడితే అందరం కలిసే కొట్టాలి. బై బబ్లు, సీ యు నెక్స్ట్ బర్త్. జన్మనిచ్చిన మనిషిని తల్లి అంటారు, ప్రాణం పోసిన వాళ్ళని దేవత అంటారు. నువ్వు అమ్మవో దేవతవో నాకు తెలియదు. ఆపదలో ఉన్న నాకు సాయం చేసి నా తల్లి ప్రాణాలను కాపాడావు. నీకు నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్పుకునే అదృష్టం, నీ పాదాలను తాకే అవకాశం నాకు లేదు. చేతులెత్తి నమస్కారం చేసినా నీకు తెలియదు. నీ రుణం ఏంటమ్మా? నేను బాత్రూమ్ లో బాత్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాను.
నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? ఆ విషయం తెలిస్తే నేను వచ్చావనిగా. అయ్యో నాటి, నేనే వచ్చాగా? ఏమిటి విషయం? మన ఇద్దరం ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేసుకున్నాం. మీ ఆవిడ ఇంట్లో లేదా? ఆ గబ్బు మొహం ఎప్పుడో బయటికి వెళ్ళింది. ఇప్పుడే రాదా? రాదు, మున్సిపాలిటీ చెత్తబండిలాగా అక్కడక్కడ ఆకుంటూ సాయంత్రం దాకా తిరిగి అప్పుడు వస్తుంది. ఈ లోపు మనం రెండు సింగిల్ ఎపిసోడ్స్ షూట్ చేసుకోవచ్చమ్మా. నాకు నీరసంగా ఉంది. అప్పుడేనది? అవును, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలనుంది. ఫ్రెష్ జ్యూస్ తాగాలనుందా? డోంట్ వరీ, ఆ రక్త పింజరి తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుంది. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. డార్లింగ్, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ డార్లింగ్? వాట్ హ్యాపెండ్ టు యువర్ లెగ్స్? అయ్యయ్యో, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? చీపురు పుల్ల కాలికి తగిలింది. ఆ, చీపురు పుల్ల కాలికి తగిలిందా? దానికి ఎంత ధైర్యం, అది ప్రాణాలతో ఉంటానికి లేదు. ఎక్కడది? ఎక్కడ? దాన్ని తొక్కేసాలే. అచ్చాకియా డార్లింగ్, నువ్వు గట్టిగా అరిచేసరికి ఆ పందిది దాని కూతురు వచ్చారేమో అనుకుని భయపడి పారిపోయి పారిపోయి ఇటు వచ్చారు. మిర్రర్ ఎఫెక్టా? మరి నా జ్యూస్? ఆ, పిండి తెస్తా డార్లింగ్, తెస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు? నీ మీద రూమర్స్ వస్తుంటావి గ్యాసిప్స్ అనుకున్నాను, గాని ఇప్పుడే తెలిసిందే అవన్నీ ఫ్యాక్ట్స్ అని. మా నెత్తిని చెంగేసి చిక్కేద్దాం అనుకుంటున్నావా? చూడు, నీ చేతులు వెనక్కి విరిచి బెల్లపు కనుగులు వేసి తిప్పుతా. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను తర్వాత తెలుస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చేతిలో ఏమిటి? జగ్గు. జగ్గులో ఏమిటి? జ్యూస్. నీకోసం చేశా. నేను ఇదే టైంలో వస్తాను, నీకెలా తెలుసు? అది సిక్స్త్ సెన్స్. సిక్స్త్ సెన్స్? కామన్ సెన్సే లేదు, పైగా సిక్స్త్ సెన్స్ కూడానా? నాకు ఈ టైంలో జ్యూస్ తాగి అలవాటు ఉందా? లేదు. అవును, ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి వెంటనే ఎంట్రీ ఇచ్చావేంటి? ఆ ఏముంది, ఆ సత్యనాథ్ ఇచ్చిన కారు మమ్మల్ని సాగుపడుతోంది. ఎక్కడ చూసినా పంచర్లే, ఎప్పుడు చూసినా బరస్లే. నువ్వేదో నాలుగు ఇత్తనాలు సంపాదించి కారు కొంటావు, సైకిల్ కూడా కొనేలా లేవు. నువ్వేదో కారు కొంటావు భరతనాట్యం చేస్తుంటే చూడు చూడు మనం చూడు చూడు మణి చూడు ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అడ్డం నించున్నావు? అవును, నాకు బ్యాక్ పెయిన్, సపోర్టింగ్ కోసం నిలబడలేవా?